హాయ్ అండి, నమస్తే. నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు నేను మీకు సింపుల్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా డెలిషియస్గా ఎమ్మీగా ఉంటుందండి. ఎప్పుడైనా రైస్ మిగిలినా, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లేదా మధ్యాహ్నం లంచ్కైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఎమ్మీ ఎమ్మీగా డెలిషియస్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి కారానికి సరిపడా మిర్చిని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర, 1/2 కప్ వరకు పుదీనాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసే అక్కర్లేదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 1 స్టార్ అనేస, 4 నుంచి 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయ మాడిపోకుండా ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 2 మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీకు ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటిని కూడా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఉడికించి చల్లార్చి పెట్టిన అన్నాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి. రైస్ పొడిపొడిగా వస్తుంది, సో దాన్ని చల్లారబెట్టిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉంటే అన్నం ముద్దగా అయిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి. ఇంతేనండి పుదీనా రైస్. చూసారు కదా, మీకు నచ్చితే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లైట్గా, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.